immediately, sir. In fact, they have been waiting. One pack, they have already called for one package, sir. Another two works, in fact, have commenced. Kukatpalli lo, river foundation kuda vesamu. Inko rendu package lu pilavali, sewerage treatment plant laku sambandhinchi. Dantho paatu, ee manchineela daniki sambandhinchi kuda immediate ga pilustamu. Pilchesi, indaka nenu cheppinattu, rendu endlalo poorthi cheyalani laksham pettukunnam. 2 years lo poorthi cheyalani. So, both the projects, all 5,000 crores of rupees will be completed in the next 2 years. And it will offer major relief to the people of Hyderabad and also adjoining areas. More importantly, I would like to point out that adjoining municipalities, Manikonda, Narsinghi and others, Bandlagoda, Jagir, Jalpalli, all 25-26 municipalities, but Shashwatham and relief vastundi. Chala gated communities, aviyani kuda vachinayi chuttuta, apartment, but andaru kuda dinivalla goppa relief vastundi. Kabatti chala pedda relief from the state government. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్హెచ్ఏఏలో చేస్తూ ఉంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో. అందులో మనం 40% అంటే మనము ప్లస్ ఏదైతే ఏజెన్సీ వచ్చి వర్క్ చేస్తుందో కలిసి పెడతాము. దాంతో మిగతా 60% డెట్గా తీసుకొని అన్యూటీ మోడల్ మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కడుతూ పోతాం. దీని హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంటారు. ఇట్స్ అ టైం టెస్టెడ్ మోడల్. అది మన దగ్గర కూడా ఇదివరకు చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్హెచ్ఏఏలో ఇంక ఇతరత్ర చేస్తుంది. ఆ మోడల్లో ఎస్టీపీలు చేస్తాము, మిగతాది ఇదేమో గవర్నమెంట్ సపోర్ట్తోనే డైరెక్ట్గా చేస్తున్నాం. ఏది 1200 కోట్లకు సంబంధించి మంచినీళ్ళది ఏదైతే ఉందో డైరెక్ట్గా గవర్నమెంట్ బడ్జెట్ సపోర్ట్తోనే చేస్తున్నాము. ఇదే మాదిరిగా బనారస్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఉన్నదో, బనారస్ కూడా అదేనా ఇలా ఆయన కాన్స్టిట్యూన్సీ అయినా, అయితే అక్కడ కూడా ఎస్టీపీ ఇట్లాగే హైబ్రిడ్ అన్యూటీ మోడల్లోనే చేశారు, మన దగ్గర కూడా అదే చేస్తాం. మీరు అనుకున్నట్టుగా కంటోన్మెంట్ విలీనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న కూడా సోషల్ మీడియాలో కూడా నేను కోరలేదు బ్రదర్. నేనేమన్నా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మాస్టర్ ప్లాన్స్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కార్యాచరణలో కానీ మాకు ఎదురయ్యే ఒక చిక్ ఏమంటే, ఈ కంటోన్మెంట్ ఏరియా అనేది ప్రత్యేకంగా మన అజమాయిషీలో రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ప్రత్యేకంగా ఉండడం వల్ల కొన్ని సమన్వయ సమస్యలు ఇతరత్ర సమస్యలు మాకే కాదు సామాన్య ప్రజలకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఆర్బిట్రీగా రోడ్లు క్లోజ్ చేయడము, ఇష్టానుసారంగా వ్యవహారం చేయడము, అంటే ఒకప్పుడు హైదరాబాద్ బయట ఉన్నప్పుడు హైదరాబాద్ పెరిగినప్పుడేమో సమస్య వేరు, తీవ్రత వేరు. ప్రస్తుతం కంటోన్మెంట్ చుట్టూతా హైదరాబాద్ వచ్చేసింది. కంటోన్మెంట్ చుట్టూతా లక్షల మంది జనాలు ఉంటున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, ఇష్టానుసారంగా వారు వ్యవహారం చేయడం. ఇప్పుడు మనం టీఎస్ బీపాస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం, అది కంటోన్మెంట్లో అమలు కాదు. మనం అన్నపూర్ణ సెంటర్లు పెట్టాం, ఆడ కంటోన్మెంట్లో ఉండవు. ఇట్లా ఒకటి రెండు కాదు, పేదవారికి ఇబ్బందే, సామాన్యులకి ఇబ్బందే, ఎన్నో రకాల కార్యక్రమాలు, అందులో కంటోన్మెంట్ భాగస్వామిగా లేదు. దీంతో పాటు ఇష్టానుసారంగా రోడ్లు మూసేయడం, లేదా మనం ఇతరత్ర నగరం అంతా ఫ్లైఓవర్లు కడుతున్నాం, స్కైవేలు కడుతున్నాం, కానీ ఆ ప్రాంతంలో కడదామంటే మాత్రం ఇప్పటి కాదు, 7 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ముందుకు రారు, సహకరించరు. రోడ్లకి మనం ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తాము, ఈక్వాలెంట్ వాల్యూ ల్యాండ్ ఇస్తామంటే కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఈ విచిత్రమైన పరిస్థితి ఏదైతే ఉందో, ఇవ్వకపోగా ఉన్న రోడ్లనే మూసేస్తున్నారు, కొత్త రోడ్లు వేయనీయకపోగా ఉన్న రోడ్లనే మూసేసే పరిస్థితి. 1-2 గా 40 రోడ్లు మూసారు. మా అరవింద్ కుమార్ గారు కూడా ఆ మిలిటరీ అధికారులతో కూడా మాట్లాడినారు, లోకల్ మిలిటరీ అథారిటీతో కూడా చీఫ్ సెక్రటరీ మాట్లాడినారు. అయినప్పటికీ వారి నిర్వాహకం, వారి పద్ధతి బాగాలేదు. సో ఇదంతా జరిగిన తర్వాత నిన్న నేను ఒక 2 పేపర్లలో చూశాను, ఇంగ్లీష్ పేపర్లలో వారేదో ప్రజాభిప్రాయ సేకరణ చేసినారు. అందులో ఎక్కువ మంది ప్రజలు, మెజారిటీ ప్రజలు మాకు కంటోన్మెంట్ బోర్డుని ఇందులో కల్పిస్తేనే బెటర్ జిహెచ్ఎంసీలో అని అన్నట్టుగా నేను 2 ఇంగ్లీష్ పత్రికల్లో నేను చూసిన. చూసి ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలను వారి అభిప్రాయాలు కోరడం జరిగింది. అందులో చూస్తే నిజంగా కూడా 70% పై చిలుకు ప్రజలు, మెజారిటీ ప్రజలు, 70-75% ప్రజలు ఖచ్చితంగా కలపాల్సిందే, కలిపితేనే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోయి, ఎందుకంటే ఇది కేవలం నేను ఈరోజు ఎవరో పత్రిక రాసినారు, ఎన్నికలు అప్పుడే వస్తుంది ఈ మాట, తర్వాత ఉండదని ఎవరో పత్రిక రాసింది. మాకు ఎన్నికలు అప్పుడే కార్యక్రమాలు చేసే అలవాటు లేదు. ఇప్పుడు ఏ ఎన్నిక ఉందని చెప్పి 5,000 కోట్లు అనౌన్స్ చేస్తున్నాం ఈరోజు, ఇంకా 2.5 ఏళ్ళు ఏ ఎన్నికలు లేవు. మరి ఎన్నికలు లేకున్నా ఏది లేకున్నా ఎప్పటికప్పుడు పనిచేసుకుంటూ పోవడమే మా సిస్టమ్, కాబట్టి మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఆ క్రమంలో అడిగాను తప్ప నేను కంటోన్మెంటో ఇంకోటో అని కాదు. కాబట్టి ప్రజాభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది, మెజారిటీ ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఉందని నేను చెప్పను, కానీ మెజారిటీ ప్రజాభిప్రాయం విలీనానికి అనుగుణంగా ఉంది. దాన్ని ఎట్లా చేయాలి అనేది, దానికి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకొని పోయి డెఫినెట్గా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నారు, స్థానికంగా ఉండే బోర్డు మెంబర్లు ఉన్నారు, వారందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
ఇందులో సమన్వయ లోపం ఏమి లేదు బ్రదర్. అంటే నిజానికైతే సివరేజ్ అనేది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు దాని పేరు, సివరేజ్ మొత్తం వారే చూడాలి నిజానికి. కానీ ఏమైందంటే గతంలో మున్సిపాలిటీలుగా ఉన్నాయి ఈ శివారు ప్రాంతాలు కాబట్టి మున్సిపాలిటీ చూసుకునేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చినారు, మొత్తం జిహెచ్ఎంసీనే కాదు బోర్డు పరిధి విస్తరించి ఓఆర్ఆర్ లోపల మొత్తం సివరేజ్ బోర్డు సివరేజ్ కానీ వాటర్ సప్లై కానీ మీరే చేయండి అని చెప్పి బోర్డుకు ఆదేశం ఇచ్చినారు. దానికి అనుగుణంగానే వాళ్ళ కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ఈ హ్యాండ్ ఓవర్ ఏదైతే మీరు అన్నారు, శివారు ప్రాంతాల యొక్క సివరేజ్ హ్యాండ్ ఓవర్ మళ్ళీ బోర్డు తీసుకుంటుంది ఏదైతే అన్నారో, ఒక 600 మంది సిబ్బందిని అదనంగా తీసుకున్నారు, వారు ఆల్రెడీ తీసుకున్నారు, ట్రైన్ చేసుకున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ట్రాన్జిషన్ ఏదైతే సంధి కాలంలో జరగాల్సిన ప్రక్రియ ఉంటుందో హ్యాండ్ ఓవర్ ఉంటుందో దాన్ని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కూర్చొని సవ్యంగా చేస్తున్నారు. నిజానికి ఈ పోయిన నెలకే జరిగిపోవాల్సి ఉండింది, కానీ వారి విజ్ఞప్తి మేరకే కొద్దిగా వర్షాలు పడతా ఉన్నాయి, కొద్దిగా ఇబ్బంది ఉందంటేనే ఒక నెల పాటు ఆపినాము. వారు ఎప్పుడు రెడీ అంటప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా జిహెచ్ఎంసీకి ఏమవుతుందంటే దానివల్ల వెసులుబాటు, బోర్డు ఈ బాధ్యత తీసేసుకుంటే జిహెచ్ఎంసీ కెన్ బి యూజ్డ్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. ఇంకా చాలా పనులు ఉన్నాయి వారికి చేయాల్సినవి. మేయర్ గారు కౌన్సిల్ వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు, మాకు జిహెచ్ఎంసీకి బర్డెన్ తప్పిస్తే మాకు కూడా కొంత ఫ్రీ అవుతుంది, మా సిబ్బంది ఫ్రీ అవుతారు, ఇతర పనులు కూడా చేపిస్తామన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు వారితో చేపిస్తాం. మనము ఇక్కడ ఇక్కడ మూడు రకాలుగా ఉంటుంది కదా, దేర్ ఇస్ అ ఫిలాసఫీ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్, ఏదో ట్రీట్మెంట్ ఆఫ్ సివరేజ్ ముఖ్యంగా. రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అంటారు, ట్రిపుల్ ఆర్ మంత్ర, రీయూజ్ రెడ్యూస్ రీసైకిల్. అయితే మీరు అన్నట్టు వాస్తవం, ముందైతే ప్రజల్ని మోటివేట్ చేయడం, అసలు వాటర్ కన్జర్వేషన్ కోసం ఒకవైపు వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కట్టడము, వాటర్ని బొడి ఒడిచి పట్టుకోవడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ ఉండాలి. దాంతోపాటు ప్రజలు కన్జంప్షన్లోనే తగ్గించే విధంగా మీటర్లు బిగించి ఎప్పటికప్పుడు మెజర్ చేసి దాని వాటర్ ట్రాన్స్మిషన్ లాస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ తగ్గించడం ఆ ప్రయత్నం జరగాలి. దాంతోపాటు మీరు అన్నట్టు రీయూజ్ కూడా జరగాలి, ట్రీటెడ్ వాటర్ని రీయూజ్ చేయడం. ఇప్పటిదాకా ఉన్న సమస్య ఏమంటే మనకి కేవలం 46% మాత్రమే ట్రీట్మెంట్ జరిగేది. కాబట్టి రీయూజ్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసి చేస్తున్నాం కూడా. ఇప్పుడు కూడా దాదాపు 20% పైగా నీళ్ళు వాడుతున్నాం మనం. మీరు గమనించినట్టయితే దాదాపుగా మనం ఈరోజు మీరు ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు హెచ్ఎండిఏలో ఉండే మనం గార్డెనింగ్ కానీ లాన్స్ ల్యాండ్స్కేప్స్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉండే కన్జంప్షన్, అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, ఈ రకంగా చూస్తే ఒక 20% దాకా వాడుతున్నాము. కానీ దీన్ని పెంచవలసిన బాధ్యత మా మీద ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సిటీస్ చూస్తే మీరు రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ ద్వారా కూడా బోర్డులు డబ్బులు సంపాదించే పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పుడైతే ట్రీటెడ్ వాటర్ మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోతుందో ఆ నీళ్ళని కావాలంటే కన్స్ట్రక్షన్లో వాడచ్చు, నేను అన్నట్టు ఇందాక లాన్ మెయింటెనెన్స్కి వాడచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటే బ్లాస్ట్ ఫర్నేస్ లాంటివి ఉంటే వాటి కూలింగ్ కూడా వాడచ్చు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ మేము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో దాంతోపాటు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూడా మాట్లాడుతున్నాము. జాయింట్గా ఒక జీవో కూడా తీసుకొద్దాం, ఒక పాలసీ కూడా తీసుకొద్దాం అనుకుంటాం. ఇక్కడ ఒకసారి 100% సివరేజ్ మొత్తం ట్రీట్మెంట్ అయితే ఆ నీటిని డెఫినెట్గా 1950 ml అంటే చాలా పెద్ద మొత్తం కదా బ్రదర్. ప్రస్తుతం 1650 ఇది అవుతుంది, ఇంకో 300 ml పెరుగుతుంది రాబోయే 10 ఏళ్ళు అనుకుంటే కూడా 2000 ml దాదాపు అది వాడాలి. 2000 మిలియన్ లీటర్లు పర్ డే చాలా పెద్ద మొత్తం. కాబట్టి దాన్ని ఏ రకంగా వాడాలి, ఎట్లా వాడాలనేది కూడా డెఫినెట్గా మేము ఒక కార్యాచరణ ఒక సంయుక్తంగా రూపొందిస్తాం. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రూపొందిస్తాం. ప్రస్తుతం 20% మాత్రం వాడుతుంది.